హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ ఫీడ్బ్యాక్ అబౌట్ అవర్ వీడియోస్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యండి, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఇంటరాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈరోజు మనం ఇన్స్టాలేషన్ ఆఫ్ క్యూబేడియం చూస్తున్నాం. ఓకే, విత్ టూ నోడ్. ఐ హావ్ వన్ మాస్టర్. ఓకే, దీని నా మాస్టర్ సర్వర్ అండ్ ఇది నా నోడ్ వన్ సర్వర్. ఓకే, అండ్ దిస్ ఇస్ మై నోడ్ టూ సర్వర్. ఓకే, సో టూ నోడ్స్ ఉన్నాయి నాకు. సో ఐ హావ్ IP addresses configured. If I go to VIETC host, okay. So, currently, if you want to add, okay. So, mere edaithe add cheyalani kuntunaro. For example, if you want to add the node, okay. So, mere ikkada VIETC host lo add cheskochu. If that is on the same subnet or different subnet, meeku ping avutunda ledha chusukodam chala important, okay. But nadi same subnet lo undi kabatti, if I do ping and ping. If I say Kubernetes hyphen node 1 or my IP address, okay. So even IP address is okay 138.207. Okay, ping out and also my IP address is okay. So this is how it works. Okay, it should work like this. Okay, so if I do node 2 also, it should ping. Make ping out later, you can directly go to the etc host and update. Okay. అక్కడ అప్డేట్ చేసుకోండి. మీరు పింగ్ అవ్వట్లేదంటే, ఇఫ్ ఇట్ ఈస్ పింగింగ్ దెన్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, సో ఇవి నా మూడు సర్వర్స్, ఒకటి మాస్టర్, రెండు నోడ్స్. ఓకే, సో హౌ టు ఇన్స్టాల్ ద క్యూబేడియం. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు అఫీషియల్ పేజ్కి వెళ్ళండి, ఇన్స్టాలింగ్ క్యూబేడియం Kubernetes.io పేజ్లో. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే యూ షుడ్ హ్యావ్ 2 GB ఆఫ్ ర్యామ్ పర్మిషన్ అండ్ 2 CPUs. ఓకే, సో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ 2 GB ర్యామ్. అండ్ ఆల్సో మీకు ఏది ఏ ఫ్లేవర్ లో అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఉబుంటు, డీబియన్, సెంటోఎస్, రెడ్ హ్యాట్, ఫెడోరా, హైప్రియాట్. ఓకే, సో ఏ దేంట్లో అయినా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు లైక్ ఐ సెడ్, జస్ట్ చెక్ ది నెట్వర్క్. నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ మీరు క్యూబేడియం కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ దట్ ఆల్ దీస్ పోర్ట్స్ ఆర్ ఓపెన్. ఓకే, సో ఇక్కడ ఏవైతే పోర్ట్స్ ఇచ్చినారో, ఓకే 6443 అండ్ 2379-2380 10250 మనకి క్యూబ్సిటిఎల్ క్యూబ్లెట్ ఏపీఐకి, స్కెడ్యూలర్కి 10251 అండ్ కంట్రోల్ మేనేజర్కి 10252. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు ఇఫ్ యూ సే దట్ యువర్ వర్క్ డన్ ద క్యూబేడియం ఆన్ ప్రిమైస్ పైన వర్క్ చేసామని చెప్పినప్పుడు, మేక్ ష్యూర్ దట్ యు రిమెంబర్ ఆల్ దీస్ పోర్ట్స్. ఓకే, క్యూబ్లెట్ ఏపీఐ ఏ దానిపైన రన్ అవుతుంది, తర్వాత క్యూబ్ స్కెడ్యూలర్ దేనిపైన రన్ అవుతుంది, ఏ పోర్ట్ పైన రన్ అవుతుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఎనీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ లైక్ AWS, EKS కానివ్వండి, GKE, గూగుల్ క్లౌడ్, AKS, అజూర్, IBM, IKS. ఓకే, సో మీరు అందులో వన్ చేస్తున్నారు అనుకోండి, దేర్ ఇస్ నో నీడ్ టు రిమెంబర్ ఆల్ దోస్ స్టఫ్. ఓకే, ఎందుకంటే దిస్ విల్ బి టేకెన్ కేర్ బై ది క్లౌడ్ ప్రొవైడర్. మీకు కావాలంటే మనం AWS, EKS ఆల్రెడీ చేసాము, ఒకసారి వెళ్ళి చూడండి అందులో. ఓకే, అండ్ ఫర్ వర్కర్ నోట్స్ ద సేమ్ థింగ్, 10250 మీకు API కి అండ్ 30,000-32767 ఫర్ నోట్ పోర్ట్ సర్వీసెస్. ఓకే, సో మనం ఏవైతే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తామో అండ్ యూ విల్ ఎక్స్పోజ్ దోస్ అప్లికేషన్స్ త్రూ నోట్ పోర్ట్. ఓకే, సో దానికోసం మనం ఈ ఐపీ అడ్రస్సెస్, ఈ రేంజ్ పోర్ట్స్ వాడతాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ఆఫ్ లైక్ క్యూబేడియం. ఓకే, మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ డాకర్. సో డాకర్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇఫ్ యూ సే డాకర్ -- వర్జన్, ఓకే, యూ షుడ్ సీ యువర్ డాకర్ వర్జన్. ఓకే, సో అన్ని సర్వర్స్ లో ఉండాలి మీకు డాకర్. ఓకే, సో డాకర్ -- వర్జన్. ఓకే, మేక్ ష్యూర్ దట్ యువర్ డాకర్ ఇస్ రన్నింగ్ ఆన్ ఆల్ ది బాక్సెస్, డాకర్ -- వర్జన్. ఓకే, సో మీకు డాకర్ ఇన్స్టాలేషన్ చూడాలనుకుంటే గో టు అవర్ డాకర్ ప్లేలిస్ట్. డాకర్ ఇన్స్టాలేషన్ ఎట్లా చేస్తామో అన్ని ఏ ఫ్లేవర్ లో అయినా అందులో మనకి క్లియర్ వీడియో ఉంటుంది. ఓకే, ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గో విత్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ క్యూబేడియం, క్యూబ్లెట్ అండ్ క్యూబ్సిటిఎల్. ఓకే, సో మీరు ఇక్కడ క్యూబేడియం, వాట్ ఈస్ క్యూబేడియం డస్? ద కమాండ్ టు బూట్ స్ట్రాప్ ద సర్వ్ క్లస్టర్. క్యూబ్లెట్ వచ్చేసి ద కాంపోనెంట్ దట్ రన్స్ ఆన్ ఆల్ ద మెషిన్స్ ఇన్ యువర్ క్లస్టర్ అండ్ డస్ థింగ్స్ లైక్ స్టార్టింగ్ పాడ్స్ అండ్ కంటైనర్స్. ఓకే, అండ్ క్యూబ్సిటిఎల్ వచ్చేసి లైక్ ఇట్స్ అ యూటిల్ టు టాక్ టు యువర్ క్లస్టర్. ఓకే, సో క్యూబ్సిటిఎల్ మనకి జనరల్ గా లైక్ మనం ఎక్కడి నుంచి అయినా క్లస్టర్ తో మాట్లాడడానికి మనం క్యూబ్సిటిఎల్ వాడతాం. ఓకే, సో ఇఫ్ యూ గో డౌన్ టు ది పేజ్, యూ హ్యావ్ ఉబుంటు, డిబియన్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తాము స్టెప్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ అ CentOS box, you can go with the steps which are given here. Okay, so ikkada set info 0 cheyali, and also you need to disable the SE Linux in the CentOS box. Okay, so I am going with the Ubuntu. Okay, so idi na Ubuntu box kabatti I am going with the Ubuntu. Okay, so try
install and update your Ubuntu box, okay, and install these packages apt transport https curl and a package manamu install this call. Okay, so I'm just installing in like any machines lo undali. Okay, so I'm just doing that. So it is already been there, I think. So we'll see. Okay, so it is fetching and chupistundi, let it be. I next vachesi you need to get these packages. Okay, apt hyphen key dot gpg ni meeru add cheskovali apt key lo mana local machine lo. Okay, so if I run this, okay, so it will say okay. Okay, so pine anadi already installed ani chupistundi, so it has not it's had done nothing. Okay, so mi dantlo already install lekapothe it will install. Okay, so again if I need to do it on the all the boxes. Okay, so I have done, then I'll add this resource. Okay, so ee resource ni manam add cheskovali. So if I do this f missing, okay, okay, so it has added. Okay, na debian lo. Okay, so it added, and also on the third box I'm doing it. Okay, it got added. Oh, great. Okay, so ipudu nenu sudo apt get update chesanu. Okay, in my master first. Okay, idi na master node. Okay, so ikkada na node 1. So in node 1 I'll do it, and also in node 2. Okay, so then kubelet, kubeadm, kubectl, ee moodu manamu install cheskovali. Okay, so sudo apt get install hyphen -y, so kubelet, kubeadm, kubectl andam. Okay, so I'll go here and I'll not prompt yali. Okay, so ikkada chudandi, so already install ayindani chupistundi, that is very good. Okay, so kubelet, kubeadm, kubectl dantlo install ayindani chupistundi, so you can run these commands on all three boxes. Okay, so ikkada chudandi, I have installed these things and I'll mark it like apt mark hold on chesam. Okay, so okay, it says on hold. Okay, on all three boxes. Okay, so na notes lo chestanu, and also on these things. Okay, so ikkada chudandi, like configure c group drivers antundi, so I am not doing it. So kindiki velthe meeku using kubeadm to create a cluster. Okay, so cluster ni create cheyadaniki it is asking me to do or follow these steps. Okay, so ikkada em em steps unnai chusam. Okay, again the prerequisite manam already install chesesamu. So ikkada meer elthe, okay, ikkada chudandi, we'll have four steps. Okay, so recommended if you have plans to upgrade this single control pane cluster to high availability. Okay, so manam high availability ki move cheyalanukunte you can give control plane endpoint to set the shared endpoint anantundi. Okay, inkota vachesi choose a pod network add on, meer edaithe CIDR network pod network CIDR edaithe range lo kavalanukuntunaro aa range ni manamu kubeadm initialize tho cheyali. Okay, you need to give any IP like 198.168.0.0 and also the subnet range em kavalano aa range manamu ivvali, and also this one idi optional kaakapothe you need to give the advertise address name so that meeku master server name ichchina ankonde, so that it will point to the master server whenever it is talking to the kubeadm kubectl. Kubectl eppudaithe maatladal anukuntundo mana cluster ki, so it will redirect your master server. Okay, so this is the command for that. Okay, kubeadm init. Okay, na range vachesi CIDR range vachesi 192.168.0.0 and na advertised address vachesi the master IP. So I'll go to the master server ikkada, this is my master server, and I'll do enter. Okay, so ikkada em chestanante I'm initializing it, so we'll see how it goes. Okay, so it is getting all the stuff. Okay, so any configuration files ni annitni idi gather chestundi, so this can take up to 4 minutes ani chupistundi ikkada, so let's wait. Okay, so idi manamu master node lo chestunnam, we are not doing this on the worker nodes. Okay, so master node lo nenu chestunnanu and yeah, it is done. Okay, chudandi ikkada, so your control plane has initialized successfully antundi, and idi na important token. Okay, so ee token tho like it has created the cluster. Okay, so ipudu
ఈ టోకెన్ ని నేను తీసుకెళ్ళి ఓకే ఐ నీడ్ టు రన్ దిస్ ఆన్ ద వర్కర్ నోడ్స్ ఓకే బట్ లెట్స్ సీ హియర్ ఇక్కడ ఇంకేం చెప్తుంది అనేది ఓకే సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఓకే సో ఇది మనకు వచ్చేసింది ఈ పేజ్ రైట్ సో యూ నీడ్ టు క్రియేట్ దిస్ ఓకే ఈ స్టెప్స్ అన్ని క్రియేట్ చేయండి అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ ఎ రూట్ ఓకే ఆల్టర్నేటివ్లీ ఓకే ఇఫ్ యు ఆర్ ద రూట్ యూజ్ యూజర్ యూ కెన్ రన్ దిస్ అంటుంది ఓకే సో ఐఎమ్ ద రూట్ ఓకే సో నేను ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేశాను అండ్ ఇఫ్ ఐ సే క్యూబ్ సిటిఎల్ ఓకే సారీ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే పాడ్ నెట్వర్క్ ఓకే సో ఇన్స్టాలింగ్ ఏ పాడ్ నెట్వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి పాడ్ నెట్వర్క్ రాదు ఓకే ఆటోమేటిక్ గా అంటే డిఫాల్ట్ గా రాదు సో వీ నీడ్ టు ఇన్స్టాల్ ద పాడ్ నెట్వర్క్ సో పాడ్ నెట్వర్క్ ఇన్స్టాల్ చేయడానికి వీ హ్యావ్ సో మెనీ నెట్వర్కింగ్ మోడల్స్ ఓకే సో ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి యూ విల్ గెట్ ఎ పేజ్ ఓకే సో ఇవన్నీ యూజ్ చేయొచ్చు మనం ఏసీఎల్ ఆంట్రియా మెయిన్ గా యూజ్ చేసేది క్యాలికో ఓకే సో ఇక్కడ క్యాలికో అని చూసారా క్యాలికో అండ్ ఫ్లానెల్ ఓకే క్లానికో క్యాలికో అండ్ ఫ్లానెల్ ఎక్కువగా యూజ్ చేస్తాము అండ్ ఇఫ్ యూ వాంట్ టు రన్ దిస్ ఓకే సో ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే అగైన్ ఐ విల్ గో బ్యాక్ క్యూబ్ సిటిఎల్ అప్లై హైఫన్ ఎఫ్ యాడ్ ఆన్ డాట్ యామల్ ఉంటుంది యాడ్ ఆన్ ఏది మనకి క్యాలికో ఓకే సో మీరు గూగుల్లోకి వెళ్ళి క్యాలికో యామల్ యామల్ అని అనుకోండి మీకు ప్రాజెక్ట్ క్యాలికోలోకి తీసుకెళ్తుంది ఓకే సో డాక్స్ డాట్ ప్రాజెక్ట్ క్యాలికో డాట్ ఓఆర్జీ ఇందులోకి వెళ్తే యూనిట్ టు ఇన్స్టా లైక్ యూనిట్ టు డౌన్లోడ్ దిస్ యామల్ ఫైల్ ఓకే సో ఐఎమ్ డూయింగ్ దట్ ఆన్ మై ఓకే ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను అండ్ ఆల్సో ఐ నీడ్ టు రన్ దిస్ క్యూబ్ సిటిఎల్ అప్లై హైఫన్ ఎఫ్ క్యాలికో డాట్ యామల్ ఓకే సో నేను ఇక్కడ రన్ చేశాను అండ్ సేస్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఓకే సో నా క్యాలికో క్రియేట్ అయిందని చూపిస్తుంది ఇఫ్ ఐ సే క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ హైఫన్ హైఫన్ ఆల్ హైఫన్ నేమ్ స్పేసెస్ ఓకే ఇక్కడ చూడండి క్యాలికో క్యూబ్ క్యాలికో నోడ్ కోర్ డిఎన్ఎస్ ఇది క్రియేట్ చేస్తుంది ఇక్కడ ఓకే సో ఇవన్నీ రన్నింగ్ లోకి వచ్చాయనుకోండి ఐ కెన్ లైక్ నా నెట్వర్క్ ఎనేబుల్ అయినట్టు లైక్ నా క్లస్టర్ లో నెట్వర్క్ ఎనేబుల్ అయినట్టు ఐ కెన్ యాడ్ నోట్స్ ఐ కెన్ డిలీట్ నోట్స్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ ఓకే సో ఓకే ఇక్కడ చూడండి ఎవ్రీథింగ్ ఇస్ రన్నింగ్ అన్ని రన్నింగ్ లోకి వచ్చాయి ఇట్స్ స్టిల్ నాట్ రెడీ సో యా అన్ని రెడీలో వచ్చేసాయి అన్ని రన్నింగ్ స్టేట్ లో ఉన్నాయి లైక్ మై క్యాలికో మై నెట్వర్క్ ఈస్ రెడీ ఓకే సో ఇఫ్ ఐ డూ క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్ ఓకే సో నా మాస్టర్ నోడ్ రెడీ అయిపోయింది ఇక్కడ ఓకే 3 మినిట్స్ 13 సెకండ్స్ అని చూపిస్తుంది ఏజ్ అండ్ ద వర్జన్ ఇస్ 1.19 ఓకే సో దిస్ ద లేటెస్ట్ వర్జన్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఇన్ నవంబర్ ఓకే సో నవంబర్ 2020లో చేస్తున్నాను అండ్ క్యూబర్నెటిస్ మాస్టర్ వచ్చేసి లైక్ రన్నింగ్ లో ఉంది ఓకే సో ఇఫ్ ఐ వాంట్ టు జాయిన్ ఓకే ఓకే సో టు జాయిన్ అవర్ నోట్స్ వీ నీడ్ టు రన్ దిస్ ఓకే సో ఇందాక మనము క్యూబేడియం ఇనిషియలైజ్ చేసినప్పుడు వీ గాట్ దిస్ రైట్ క్యూబేడియం జాయిన్ అని మనకు టోకెన్ వచ్చింది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ నాట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ టోకెన్ మనం ఇందాక చూపించినట్టు యూ కెన్ రన్ క్యూబ్ ఏడిఎం టోకెన్ లిస్ట్ ఓకే సో క్యూబ్ ఏడిఎం టోకెన్ లిస్ట్ అని రన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఓకే ఇది వచ్చింది ఓకే సో దిస్ ఇస్ నాట్ టోకెన్ ఓకే సో ఐ విల్ కాపీ దిస్ అండ్ ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ పేస్ట్ హియర్ ఓకే సో ఇది నా టోకెన్ ఓకే సో ఇంకోటి వచ్చేసి మీరు టోకెన్ యాడ్ చేసిన తర్వాత సో ఇఫ్ ఐ గో టు దిస్ అఫీషియల్ పేజ్ ఓకే సో ఇక్కడ టోకెన్ మన టోకెన్ ఉంది కానీ మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 24 అవర్స్ తర్వాత చేస్తున్నారు అనుకోండి ఆ టోకెన్ ఎక్స్పైర్ అయిపోతుంది ఓకే సో యూ కెన్ క్రియేట్ ఎ న్యూ టోకెన్ క్యూబేడియం టోకెన్ క్రియేట్ అని చేసి ఆ టోకెన్ మీరు ఇప్పుడు నేను ఎక్కడ ఎట్లా పే చేస్తానో అలా మీరు అది కాపీ చేసుకోవచ్చు తర్వాత ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సిఎస్ఆర్ట్ హ్యాష్ ఓకే ఈ హ్యాష్ కూడా కావాలి కాబట్టి రన్ దిస్ కమాండ్ ఓకే రన్ దిస్ కమాండ్ సో ఇఫ్ ఐ గో టు మై మాస్టర్ అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ కమాండ్ సో ఇది నా హ్యాష్ కీ ఓకే సో ఇది నేను కాపీ చేసుకొని ఓకే ఐ విల్ పుట్ ఇట్ హియర్ ఓకే ఇది నా హ్యాష్ కీ ఓకే సో ఇఫ్ ఐ గో అండ్ రన్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది నేను నా నోడ్లోకి వెళ్తున్నా దిస్ ఈస్ మై నోడ్ 1 ఓకే సో నా నోడ్లోకి వెళ్ళేసి ఐ విల్ రన్ దిస్ ఓకే ఇట్ ఈస్ స్టార్టింగ్ ది క్యూబ్లెట్ అంటుంది సో హోప్ ఇట్ ఈస్ ఇట్ విల్ స్టార్ట్ ఓకే సో యా ద నోడ్ హ్యాస్ జాయిన్ ద క్లస్టర్ అంటుంది ఓకే ఇట్స్ గ్రేట్ ఓకే సో నేను ఇప్పుడు ఐ విల్ ట్రై టు గెట్ ద నోట్స్ ఓకే సో ఇక్కడ చూడండి 8080 వాజ్ రిఫ్యూజ్డ్ అంటుంది దట్ ఈస్ ఫైన్ నేను ఎందుకో మీకు చూపిస్తాది అండ్ ఐ విల్ యాడ్ ద సేమ్ థింగ్ ఇన్ ద నోట్ 2 ఓకే సేమ్ నోట్ 2 లో కూడా చేద్దాం ఓకే సో
Okay, so it is saying starting the kubelet, waiting for the kubelet to perform TLS bootstrap. So let it be completed. Yes, it is done. If I go to my master and kubectl get nodes and okay. So node 1 ready ayipoyindi, node 2 is not ready, it is still initializing. Okay, so ipudu na master rendu nodes ready ayipoyindi. Okay, so ikkada rendu rendu ready ayi, all three are up and running. Okay, master and two nodes. So if I run this same command kubectl get nodes, okay, ikkada server okay, so ikkada em antundante i8080 was refused antundi. Okay, so why it is showing this ante manaki we need to export this. Okay, so what I'll do, manaki edaithe file undo admin.conf. okay, so ikkada idi manam edaithe export chesamo. Okay, so let me copy this file. Okay, so scps anen. Okay, so I'll scp this to the other two servers. Okay, nen ippudu na rendu nodes lo copy chesanu adi slash tmp lo copy chesanu. Okay, so if I go to, or if I say copy slash tmp slash admin.conf. okay, so if I copy this here, okay, in same way copy slash tmp slash admin.conf and copy this. Okay, so now if I run this, okay, so if I export, okay, clear kubectl get nodes. Okay, this is our node 1 low. Okay, so node 1 low, it is working fine now. So in the same thing what I'll do, okay, kubectl get nodes. Okay, wonderful. Okay, so now na node time master up and running low only. Okay, so this is how you can create the kube ADM. If I say kubectl get or create namespace with example. Okay, so if I say kubectl get namespaces, kubectl get namespaces. Okay, so currently example and namespace create chesanu nenu. If I go to other nodes also, kubectl get namespace, I can see that example ane namespace ikkada kanipistundi. Okay, same in the master, if I say kubectl get namespace, okay, example anedi manaki ikkada kanipistundi. Okay, so meeru general ga ippudu vere namespace ki vellal anukunte, we have lot of stuff, like manaki ok command untadi kubectl api command, aa command use chesi manamu aa namespace loki vellochu. Okay, but we have a package. Okay, so manaki oka package undi kubens ani. Okay, so if you know that kubectx, okay, so kubectx ani kottandi Google lo, మీరు క్యూబ్ సిటీఎక్స్ అని కొడితే ఇక్కడ మీరు ఈ గిట్ హబ్ ఉంటుంది. ఓకే, ఈ గిట్ హబ్ లోకి వెళ్ళండి. ఈ గిట్ హబ్ లోకి వెళ్ళి ఈ కోడ్ ని క్లోన్ చేసుకోండి. ఓకే, సో ఐ హావ్ ఆల్రెడీ క్లోన్డ్ దిస్. ఓకే, సో ఇక్కడ రండి క్యూబ్ సిటీఎక్స్ అని, ఇక్కడ నేను ఆల్రెడీ క్లోన్ చేశాను దీన్ని. ఓకే, సో ఇఫ్ ఐ గో ఇన్ దిస్, ఓకే, సో ఇప్పుడు సిడి క్యూబ్ సిటీఎక్స్. ఓకే, సో ఇక్కడ చూడండి క్యూబ్ఎన్ఎస్, క్యూబ్ సిటీఎక్స్ అనే రెండు ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే, సో యూ జస్ట్ నీడ్ టు కాపీ క్యూబ్ఎన్ఎస్ టు usr slash local slash bin. Okay, so ఇందులో కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇఫ్ యు గో అండ్ యూ సే క్యూబ్ఎన్ఎస్. ఓకే, సో మీరు క్యూబ్ఎన్ఎస్ అని కొడితే మీకు ఏమేమి నేమ్ స్పేస్ ఉన్నాయో కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో టు ఏ పర్టికులర్ నేమ్ స్పేస్, యూ కెన్ సే క్యూబ్ఎన్ఎస్ ఎగ్జాంపుల్ నా నేమ్ స్పేస్. ఓకే, సో ఇప్పుడు నేను క్యూబ్ఎన్ఎస్ ఎందులో ఉంది ఎగ్జాంపుల్ అనే నేమ్ స్పేస్ లోకి వెళ్ళిపోయాను. ఓకే, సో క్యూబ్ఎన్ఎస్ యూజ్ చేసి యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద పర్టికులర్ నేమ్ స్పేస్. ఓకే, ఈ ప్యాకేజ్ కావాలంటే యూ కెన్ ఇన్స్టాల్ అండ్ యూ కెన్ వర్క్ ఆన్ దిస్ ప్యాకేజ్. ఓకే, సో నౌ విల్ సీ హౌ టు రిమూవ్ ద నోట్స్. ఓకే, సో మనం నోట్స్ ఎట్లా రిమూవ్ చేస్తాము, నోట్స్ రిమూవ్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ క్యూబ్ ఏడియం ఆల్సో యూ కెన్ డూ దాట్. ఓకే, ఆ స్టెప్స్ చూద్దాము. ఆ స్టెప్స్ కూడా మనకి ఇక్కడ అఫీషియల్ పేజ్ లోనే ఉంటాయి. ఓకే, క్యూబ్ సిటీఎల్ గెట్ నోట్స్ అని కొట్టాను అనుకోండి. సో దీస్ ఆర్ ఆల్ మై నోట్స్. ఓకే, సో హౌ టు రిమూవ్ ఎ నోడ్. ఓకే, సో నోడ్ ని రిమూవ్ ఎట్లా చేస్తాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి రిమూవ్ ద నోడ్, మనకి క్యూబెర్నెటిస్ అఫీషియల్ పేజ్ లో క్యూబ్సిటీఎల్ డ్రెయిన్ నోడ్ నేమ్ -- డిలీట్ లోకల్ డేటా ఫోర్స్ ఇగ్నోర్ డేమన్ సెట్స్ ఉంది. ఓకే, సో ఐ ట్రై టు డూ దిస్. ఓకే, సో
నోడ్ నేమ్ వచ్చేసి నాది ఓకే Kubernetes hyphen node 1 is my node name. Okay, so I'll try to remove this. Okay, so deleting pods not managed by replica sets, replica job daemon sets. Okay, so now I'm going to pods run out. Okay, so one is on the like busy box and okay, nginx. Okay, so it's just removing those pods. Okay, so mirikara, maybe not node 2 either. Okay, node 2 loguda like. I need to export this. I don't have this. Okay. Okay. This is node 2. So if I say kubectl get pods. Okay. So if we do pods run out today, now that and if I say kubectl get node. Okay. Current is scheduling disabled. Okay. So this manamu remove jeeches num node. Okay. So meko kubectl get nodes anapuru idi manaki remove state lo chupistundi. Okay. సో నేను మాస్టర్లోకి వెళ్ళి చూసేప్పుడు ఓకే సో నోడ్ వన్ ఎవిక్టెడ్ అని వస్తుంది ఓకే సో ఇట్ ఈస్ షెడ్యూల్ టు డిసేబుల్ ఓకే సో సేమ్ థింగ్ నేను నోడ్ టూ కూడా చేశాను అనుకోండి సో ఇఫ్ ఐ డూ ది సేమ్ థింగ్ ఫర్ నోడ్ టూ ఓకే సో వార్నింగ్ డిలీటింగ్ పాడ్స్ నాట్ మేనేజ్డ్ ఓకే సో ఇది మళ్ళీ సేమ్ వార్నింగ్ ఇస్తుంది సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇట్స్ డిలీటింగ్ ది పాడ్స్ ఓకే సో నౌ ఉత్తర్ scheduled for disabled. Okay, so render disable out and this is how we can do. And if so if I say kubectl delete node, node name, so our nodes remove I put it, then if I do kubeadm reset, okay, kubeadm reset good thing, it will remove everything. Okay, so let me show that as well. Okay, so if I say kubectl delete node name. ఓకే సో ఇఫ్ ఐ సే కూబెక్టల్ గెట్ నోడ్స్ ఓకే మనకు ఒకటే నోడ్ కనిపిస్తుంది ఓకే సో ఐ వాంట్ రిమూవ్ బోత్ ద నోడ్స్ ఓకే సో ఓన్లీ వన్ నోడ్ ఉంది ఇప్పుడు ఓకే యూ కెన్ డ్రెయిన్ ద నోడ్స్ యూ కెన్ డిలీట్ ద నోడ్స్ అండ్ యూ కెన్ రిమూవ్ క్యూబేడియం కంప్లీట్లీ దిస్ ఈస్ హౌ వీ కెన్ ఇన్స్టాల్ ద క్యూబేడియం అండ్ వీ కెన్ రిమూవ్ ద క్యూబేడియం క్యూబేడియం ఎక్కువగా మనం రిమూవ్ చేయము సో నోడ్స్ మాత్రం మనం అట్లా డ్రెయిన్ చేసి దెన్ యూ కెన్ డిలీట్ ద నోడ్స్ ఓకే So this is how we can install and we can remove the nodes from the kubeadm and keep watching our videos. Have a great day. Bye.